విజయనగరం జిల్లా శృంగవరపు కోట కోవిడ్ 19 వైరస్ ప్రభావం వలన దేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి ఉచితంగా 5 కేజీల బియ్యం, శనగలు 1 కేజీ ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారని శృంగవరపు కోట తహసీల్దార్ ఎల్ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శృంగవరపు కోట మండలం అంతా 46 రేషన్ డిపోలు ఉన్నాయి. రేపటి నుంచి రేషన్ అర్హులందరికీ సామాజిక దూరం పాటించే విధంగా తగు ఏర్పాట్లు చేశామన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఈ కోవిడ్ సంబంధించి ప్రజెంట్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి లాక్డౌన్ అమల్లో ఉన్నందున పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఉచిత రేషన్ పంపిణీ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క యూనిట్కి 5 కేజీలు చొప్పున రేషన్ బియ్యం, అలాగే ఒక్కొక్క కార్డుకి 1 కేజీ చొప్పున శనగలు ఇవ్వడానికి మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలంలో 46 రేషన్ షాపులు ఉన్నాయి. 46 రేషన్ షాపులో ఒక్కొక్క రేషన్ షాపులో సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనే ఉద్దేశంతో 3 ప్రాంతాల్లో ఒక రేషన్ ఒక షాపులో 450 కార్డులు ఉంటే 150 కార్డులు చెప్పిన 3 ప్రాంతాల్లో 3 కౌంటర్లు పెట్టడం జరుగుతుంది. దీని మీద సిబ్బందికి ఆల్రెడీ మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ పాటించేలాగా వీలైనంత వేగంగా డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా తగు ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా మార్నింగ్ అవర్స్లోనే వీలైనంత వేగం డిస్ట్రిబ్యూట్ చేయడం తగు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది.